చెప్పండి, వైఎస్ జగన్ పరిపాలన ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, బాగానే ఉంది. నాకు ఆటో డ్రైవర్ కి 10,000 పడ్డాయి, అమ్మ ఒడి 15,000 పడింది. మా అమ్మాయికి బాగానే రెండు సార్లు పడ్డాయి, అమ్మ ఒడి రెండు సార్లు. అధికారంలో వచ్చినా కూడా రెండు సార్లు పడ్డాయి. పోయిన సంవత్సరం పడింది, ఈ సంవత్సరం కూడా పడింది. సరే, అయితే విజయవాడలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? రోడ్లు అవని, డ్రైనేజ్, వాటర్ ఫ్లైఓవర్ అయిన నిర్మాణం కూడా జరుగుతుంది. పర్లేదు, బాగానే జరుగుతుంది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం? వైసీపీ వస్తుంది. ఎందుకంటే నాకు తెలిసిన, ఎందుకంటే ఆర్డర్ ఉన్న పార్టీ చాలా మందిని ఆదుకున్నాడు ముఖ్యమంత్రి గారు, బాగా చేశారు. అది ఈ అమ్మ ఓడి అని, ఆటో డైరు 10,000 అని, సంక్షేమ పథకాలు పథకాలని 45 సంవత్సరాలకి పింఛనని చాలా బాగా చేశారు. సరే, అయితే గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? సచివాలయ వ్యవస్థ అని పర్లే, బాగానే చేస్తున్నారు, అన్నిటికీ బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఏం కావాలని చెప్పి వాలంటీర్ కలిసినా కానీ వాళ్ళు బాగానే సంప్రదిస్తున్నారు, మాకు బాగానే చేస్తున్నారు పనులు. అది అసలు బాగాలేదమ్మా, అసలు బాలా నచ్చట్ల. అసలు ఆటో వాళ్ళకి 15,000 10,000 వస్తున్నాడు, మాకు ఎందుకండి డబ్బులు? శుభ్రంగా ఇన్సూరెన్స్ కట్టేయమనండి, సంవత్సరానికి ఇన్సూరెన్స్ కాగితం ఇచ్చాడు అనుకోండి, శుభ్రంగా మేమే తగులుకుంటా ఉంటాం. ఆయన మాకు అకౌంట్లో డబ్బులు వేయడం, మేము వెళ్ళి అవి తీసుకొని తాగటం, ఇళ్ళకి వెళ్ళటం, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మాకు అకౌంట్లో డబ్బులు ఎందుకండి? అసలు మాకు డబ్బులు ఎందుకు? ఇన్సూరెన్స్ ఫిట్నెస్ కోసమే 10,000 రూపాయలు. అవును కదా, చెప్పింది వాస్తవమే కదా. ఆ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ కోసం మా అకౌంట్లో అయిపోతే మాకు డైరెక్ట్ ఆయనే కట్టేసి, ఇదిగో ఇదిగో బాబు మీ ఆటో నెంబర్ మీద ఇలాగ మీ ఇలాగా ఈ నెంబర్ మీద ఇలా కట్టాము, ఇదిగో పలానా ఇది నీ పేరు రమణ, ఇదిగో ఇన్సూరెన్స్ కాపీ కట్టించి ఇచ్చాము పలానా పార్టీ తరఫున అని అప్పుడు మేము ఇది అవుతాం. చేయాల్సింది ఇన్సూరెన్స్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు సడన్ నాలుగు కంపెనీలు టైప్ అయితే మా ఇన్సూరెన్స్ అయిపోతే ఆ కాగితం ఇచ్చేసి ఇన్సూరెన్స్ అన్నీ ఇచ్చేస్తారు. మేము తిరగక్కర్ల, బ్రేక్ అయ్యింది అనుకోండి, బ్రేక్ చేయాలని వచ్చేసి మేము వెళ్ళి బ్రేక్ చేయించుకొచ్చుకుంటాం. అది చేయాలి. ఒక ఈచ్ ఆటోకి గవర్నమెంట్ ప్రాసెస్కి అయితే 5,000-6,000 అవుతాయి. 5,000-6,000, 4,000 ఇంకా బెనిఫిట్, గవర్నమెంట్కి బెనిఫిట్. ఇప్పుడు మాకు ఇస్తారు, మా అకౌంట్లో వేస్తారు, మేము దానికే వాడతాం, గ్యారంటీ ఏం లేదు కదా. మాకు ఏదో ఖర్చులు ఉంటే అది వాడేస్తాం. మళ్ళీ రేపు వచ్చిన బ్రేక్ వచ్చేటప్పుడు రిస్క్గా ఇన్సూరెన్స్ కట్టడానికి రిస్క్గా ఇన్సూరెన్స్ అయిపోయింది అనుకోండి, ఆ కాగితం తీసుకెళ్ళి ఇచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇచ్చేస్తాం. మాకు అంతే, మాకు ఇంకేం ఉండదు. ఆటో చూస్తాడు, ఇన్సూరెన్స్ ఇచ్చేస్తాడు. బ్రేక్ అయిపోయింది, బ్రేక్ చేయాలన్నా బ్రేక్ మేము ఎదుకోవాల్సిన పని లేదు కదా. అక్కడికి వెళ్తాం, బ్రేక్ చేయాలైతే బ్రేక్ చేయాలని ఇస్తారు, అక్కడికి వెళ్ళాం, బ్రేక్ చూపించుకుని వచ్చేస్తాం. ఈ చాటోకి 4,000 రూపీస్ గవర్నమెంట్కే బెనిఫిట్, అలా డైరెక్ట్గా చేస్తే. మాకు 10,000 ఇస్తున్నారు, తప్పేం లేదు. మేము మా ఆడిషన్కి మాకు వచ్చి వాడుకోవడం తప్ప దాని వరకు ప్రత్యేకించి వాడేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇవాళ ఆటో పరిస్థితి ఎలా ఉంది? ఆటో అడుక్కోలేక ఆటో తోలలేక ఉన్నాం. ఆటో పరిస్థితి తోలలేక ఆటోని అడుక్కోలేక ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.